ఢిల్లీ పర్యటన, మోదీతో భేటీ వివరాలు వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన 5 ఏళ్ల పాలన గురించి మోదీకి వివరించానన్నారు. రాత్రికి ఢిల్లీలోనే ఉండనున్న చంద్రబాబు కాసేపట్లో అమిత్ షాతో భేటీ కానున్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ గురించి ప్రధానికి వివరించాలన్న చంద్రబాబు పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. అమరావతికి ప్రపంచ బ్యాంక్ నిధులొచ్చేలా చూడాలని మోదీని కోరామన్నారు. పోలవరం 12,500 కోట్లు ఫేజ్ 1 క్లియర్ చేయడం, దానికి నిన్నే కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేశారు, దానికి కూడా వారికి థ్యాంక్స్ చెప్పాను. 2 ఇయర్స్లో పూర్తి చేసే విధంగా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి ఈ 2 ఏళ్ళలో పూర్తి చేస్తే ఫేజ్ 1 పూర్తి అవుతుంది, కీలకమైనటువంటి పనులు కూడా పూర్తి చేసే అవకాశం వస్తుంది. అందులో డయాఫామ్ వాల్, మళ్ళీ న్యూ డయాఫామ్ వాల్ నిర్మాణం చేయడానికి యాక్సెప్ట్ చేయడం, దానికి కూడా బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టడం, అదే మరి టోటల్గా ఫేజ్ 1కి 12,500 కోట్ల దగ్గర పెట్టి శాంక్షన్ చేశారు. దీనివల్ల పనులు ప్రారంభమవుతున్నాయి, దీనిని తొందరలో పూర్తి చేయడానికి అన్ని విధాల ముందుకు పోతున్నాం. 2047కి $2.4 trillion ఎకానమీ కింద $43,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ కింద సాధించాల్సిన అవసరం ఉంది, దానికి కూడా ప్లాన్స్ అని తయారు చేశాం. నవంబర్ 1కి దీన్ని రెడీ చేసుకుంటాం. మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడిన ఏపీ సీఎం కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ రైల్వే జోన్కు భూమి కేటాయించామన్నారు. జోన్ పనులను త్వరలోనే శంకుస్థాపన చేస్తారని హామీ ఇచ్చినట్టు చెప్పారు. రైల్వేస్లో మీరు చూస్తే విశాఖపట్నం ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్, వైజాగ్ విశాఖపట్నం రైల్వే జోన్, దీనికి ల్యాండ్ ఇవ్వలేక 5 ఏళ్ళుగా కాలయాపన చేశారు. నేను వచ్చిన వెంటనే 2-3 సార్లు చెప్పాను, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను, వాళ్ళ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చాము, ల్యాండ్ చూపించాము, వాళ్ళన్నీ కూడా సాటిస్ఫై వరకు అన్నీ ఇచ్చి నౌ ల్యాండ్ ఈజ్ క్లియర్డ్. డిసెంబర్లో ఫౌండేషన్ వేయడానికి ముందుకొచ్చారు. ఒక సమస్యని జఠిలం చేశారు, ఆ సమస్యని పరిష్కారం చేశాం. అదే మరిగా విశాఖపట్నం రైల్వే జోన్లో వాల్తేర్ డివిజన్ కూడా తీసుకొచ్చారు, ఇప్పుడు దాన్ని వయబిలిటీ ఉండేట్టుగా తయారు చేసి విశాఖపట్నం రైల్వే జోన్లకే దాన్ని కూడా పెట్టడానికి ఒప్పుకున్నారు, అది కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఒక సమస్యని పరిష్కారం చేయగలిగాం, జటిలమైన సమస్యని పరిష్కారం చేసుకోగలిగాం, తొందరనే ఫౌండేషన్ వేస్తారు.